దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం, అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. కీర్తనలు 71:20. దేవుడు మనకు కష్టాలను చూపిస్తాడు. ఒక్కొక్కసారి దేవుడు మనకి ఎలా శిక్షణనిస్తాడంటే, మనం భూమి పునాదులలో దిగిపోవాల్సి ఉంటుంది, భూగర్భపు దారుల్లో ప్రాకవలసి ఉంటుంది, చనిపోయిన వారి మధ్య సమాధిలో ఉండవలసి వస్తుంది. కానీ ఆయనకు మనకు మధ్య ఉన్న సహవాసపు తీగే గట్టిదై ఎప్పుడు తెగిపోదు. ఆ లోతులో నుండి దేవుడు మనలను పైకి తీస్తాడు. దేవుణ్ణి అనుమానించవద్దు. ఆయన నిన్ను వదిలేశాడని, మరచిపోయాడని ఎప్పుడు అనుకోవద్దు. సానుభూతి లేనివాడని తలంచవద్దు. మనల్ని ఆయన తిరిగి బ్రతికిస్తాడు. నిలకడగా ఉండండి. దేవుడు తప్పక మీ వైపుకు తిరుగుతాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆయన అలా చేసినప్పుడు కీర్తనలు మర్చిపోయిన హృదయాల నుండి తిరిగి విజయ గీతం పొంగి పొరులుతుంది. అప్పుడు కీర్తనల రచయితలాగా మనం కూడా పాటలు పాడుతాం. మనకు ఎన్ని బాధలు సమస్యలు ఎదురైనా వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. మనం అస్సలే చింతపడద్దు. దేవుని మీద సనుగద్దు. ఆయనలో ఎప్పటికీ విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి జీవించాలి. యోబు జీవితంలో అతనికి ఆస్తి అంతా పోయినా, పిల్లలు చనిపోయినా, యోబు దేవునిలో విశ్వాసాన్ని అస్సలే కోల్పోలేదు. అలాగే మనం కూడా, మనకి ఎన్ని సమస్యలు, శ్రమలు, బాధలు వచ్చినా దేవునిలో విశ్వాసంగా ఉండాలి. మన విశ్వాసాన్ని ఇంకా పెంపొందించుకోవాలి. భక్తుడైన యోబులాగా మనం కూడా దేవునిలో నిలకడగా ఉండాలి. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ యేసయ్యా, మీకే వందనాలు తండ్రి. అయ్యా తండ్రి, ఈ వాక్యాన్ని దీవించండి తండ్రి. మీ వాక్యానుసారంగా జీవించే మీ కృపను, మీ ధన్యతను మా అందరికీ దయచేయండి తండ్రి. అయ్యా తండ్రి, సందేశం ఎంతమంది బిడ్డలు వింటున్నారో ప్రభా, ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా మేము ఎన్ని సమస్యలు వచ్చిన ప్రభా, మీ అందు విశ్వాసము కలిగి తండ్రి, నమ్మకము కలిగి జీవించే మీ కృపను, మీ ధన్యతను మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.